వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. న్యాయ విద్య చదువుతున్నారు, బంగారు భవిష్యత్తును కళ్ళు కన్నారు. ఇంతలో మత్తు ఆ దంపతుల జీవితాలను చిత్తు చేసింది. వారి జీవితమే కాదు, ఓ యువతి జీవితాన్ని సర్వనాశనం చేసింది. మత్తులో విచక్షణ కోల్పోయారు, ఏం చేస్తున్నారో కూడా మర్చిపోయారు. మానవ మృగాలు మారిపోయారు, మానవతా సంబంధాలను మంటగలిపారు. కట్టుకున్న భార్యే భర్త చేత స్నేహితురాల్ని అత్యాచారం చేయించింది. ఈ అవమానీయ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. ఇంతకీ అసలేం జరిగింది, ఇప్పుడు చూద్దాం. వినియోగం అనేది కనీసం మానవ సంబంధాలను కూడా తుంచివేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే తిరుపతి జిల్లా పొదిపుట్ల సమీపంలో, అంటే చంద్రగిరి నియోజకవర్గం పొదిపుట్ల సమీపంలో ఒక దంపతులు చేసినటువంటి ఘోరము చెప్పడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. స్నేహం ముసుగులో ప్రణయ కృష్ణారెడ్డి అనేటువంటి ఒక మహిళ సాటి స్నేహితురాల్ని, అంటే లా కోర్స్ చదువుతుందామె, సాటి స్నేహితురాల్ని ఇంటికి పిలిపించుకొని ఆమె పైన ఆమె భర్త చేత అఘాయిత్యానికి, అంటే లైంగిక దాడి చేయించింది. ఇదంతా కూడా అంటే ఎక్కువగా, అంటే ఈ గంజాయికి సంబంధించి గంజాయికి బానిసేపి ఈ రకంగా చేసినట్లు పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఆ దంపతులు అంత దారుణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు ఏంటి, అసలు ఏం జరుగుతుంది చంద్రగిరి నియోజకవర్గం పుదిపుట్ల గ్రామంలో, ఒకసారి మనం అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంజాయి డ్రగ్స్ వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. యువత ఊబిలో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తుంది. డ్రగ్స్ దందా చేసే వారిపై కఠిన చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. డ్రగ్స్ గురించి ఆలోచన రావాలి అంటేనే భయపడేలా శిక్షలు పడినప్పుడే కొంతమేరకైనా మాదక ద్రవ్యాల వినియోగం రవాణాను నియంత్రించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాళ్ళతోటి ఉండే వాళ్ళందరూ కలిసి ఇంకా గంజాయి అమ్ముతా ఉన్నారు. మన నాని అన్న ఎమ్మెల్యే గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదం నూకినట్టు మన హోమ్ మినిస్టర్ కూడా ప్రతి క్షణం చెప్తా ఉంది. 8 గంటల పైన ఎవరన్నా ఉన్నా వాళ్ళని ఎత్తుకొని పోయి లోపలేసి మొత్తం ఇంటాగ్రేషన్ చేయండి అని. ఎక్కడ బంగాకు ఉందో దాన్ని పూర్తిగా నాశనం చేయాలి, ఏ ఊరిని వదలకూడదు అనేసి అని చెప్తా ఉన్నారు. ఇది జరగడం చాలా అన్యాయం. ఇది ఎందుకు వస్తున్నాం అంటే ఒక తోటి ఆడబిడ్డని నాశనం చేయడం అనేది అది చాలా క్రూరమైన పని, దీనికి కఠినమైన చర్య తీసుకోవాలి. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు చంద్రగిరి గర్ల్స్ హై స్కూల్లో పబ్లిక్గా దొరికింది గంజాయి, మొన్న కూడా దొరికింది. ఇవన్నిటిని ఎదుర్కోవాలంటే ఫస్ట్ ప్రజలు కూడా అనుకూలించాలి. మన నాని అన్న ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇవన్నీ చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కూడా మేము ఖచ్చితంగా ఇవన్నీ చర్యలు తీసుకొని ఉక్కుపాదం వేసి తుక్కేస్తాము అని చెప్తున్నారు. తిరుపతి జిల్లాలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పోలీసులు తెలుపుతున్నారు. మాదక ద్రవ్యాల దందాను సమూలంగా పెకలించేందుకు పోలీసులు స్పెషల్ ఎక్సైజ్ బ్యూరోతో పాటు టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ అంటే ఎస్పెషలీ గాంజా, తర్వాత సైబర్ క్రైమ్, సైబర్ రిలేటెడ్ కేసెస్, ఈ ఇష్యూ మీద ఒక ఉమెన్ ఇష్యూస్ మీద ఒక సెపరేట్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబి, లోకల్ పోలీస్తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కొన్ని ఫామ్ చేసి రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్, ఆల్ ఏరియాస్, వచ్చే ట్రాన్సిట్ వెహికల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను అపీల్ చేయడం ఏంటంటే ప్రజలకు కానీ లేదా విద్యా సంస్థలకు కానీ అలాగే మీడియాకి, మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ డ్రగ్ ఫ్రీ తయారు చేయాలంటే ఒక పోలీస్ వాళ్ళే కాదు, తల్లిదండ్రులు సహకరించాలి, స్కూల్ యాజమాన్యం ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. మా స్కూల్లో ఎటువంటి డ్రగ్స్ ఉన్నా అన్అఫిషియల్గా పోలీస్ తెలియజేయాలి. మీకు అందరూ ప్రతి ప్రాంతంలో కూడా మీకు అవగాహన ఉంటుంది ఏం జరుగుతుంది కాబట్టి మీడియా కూడా బాధ్యతగా వహించి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్, తిరుపతి పోలీస్ ఎల్లప్పుడూ వాటిని కంట్రోల్ చేయడానికి ముందుంటుంది. ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ని షేర్ చేయడం జరిగింది. ఎక్కడ ఈ గాంజా లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలాగే ఇవి వీటిని మీరు గుర్తించినా తెలియజేస్తే ఇమీడియట్గా మా టాస్క్ ఫోర్స్ విల్ టేక్ నెసరీ యాక్షన్. కొంతమంది భయపడి చెప్పడానికి ఏమన్నా ఉంటే విద్యా సంస్థలు కానీ పిల్లలు కానీ వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కేవలం చట్ట ప్రకారం మాత్రమే చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీడియా వాళ్ళని, సోషల్ మీడియా చాలామంది తిరుపతిలో చాలామంది ఉన్నారు. మీ అందరూ అనుకుంటే జరగనిది ఏది లేదు. ఎస్పెషలీ చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్, ఎంప్లాయీస్ కూడా దే ఆర్ మోసపోతున్నారు. ఈ ఓటీపీస్ లేదా ఏమంటే క్లిక్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి, లేదంటే సమ్ నీకు పార్సల్ వచ్చింది క్లిక్ చేయండి మీ పార్సల్ అక్కడ ఆగిపోయిందని,
లేదా మీకు ఒక ఇంత ఒక రివార్డు వచ్చింది అని. సో వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు ఓటీపీ షేర్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఇట్, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఆస్క్ వన్ అదర్ పర్సన్. ఒక రెండు నిమిషాలు మీరు ఇట్లా ఓటీపీ అడుగుతుంది ఇవ్వచ్చా అని అడిగితే డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా అందరికీ సాధ్యమైనంత వరకు అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తే వీటన్నిటి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల తిరుపతి జిల్లాలో న్యాయ విద్య చదువుతున్న దంపతులు కృష్ణ కిషోర్ రెడ్డి, ప్రణవ కృష్ణలు గంజాయికి బానిసై ఎంత ఘాతకానికి పాల్పడ్డారో మనకు తెలుసు. అడ్డదారితోకి సహచర విద్యార్థిని మత్తు ఊబిలో దించి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు అత్యాచార దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు కూడా డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి గంజాయి కేసులకు సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్న తిరుపతి ఎస్పీ కూడా మాట్లాడుతూ సంచలన విషయాలు కొన్ని బయటపెట్టడం జరిగింది. అంటే గతంలో ఒక భార్యాభర్త అంటే ప్రణవ కృష్ణారెడ్డి అంటే కర్నూలుకు చెందిన ఆమె, అదేవిధంగానే తిరుపతి సమీపంలోని పుదుపుట్లకు చెందినటువంటి కృష్ణారెడ్డి, వీళ్ళ దంపతులు పుదుపుట్ల సమీపంలోని ఒక నివాసంలో ఉన్నారు. ప్రస్తుతానికి మనం అక్కడే నివాసం వద్ద మనం ప్రస్తానుకున్నాం. ఇక్కడే వాళ్ళు దంపతులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అంటే ఆమె స్నేహితురాలు, ఏదైతే ప్రణవ కృష్ణారెడ్డి ప్రధాన నిందితురాలు ఉన్నారో ఆమె స్నేహితురాలు ఇక్కడే లా కోర్సు చదువుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ కలిసిమెలిసి ఇక్కడ లా కోర్సు చదువుతున్న నేపథ్యంలో ఇంటికి తరచూ కూడా తీసుకుని వస్తూ కూడా ఇక్కడ అంటే గంజాయికి ఆమెను బానిసలుగా చేసి గంజాయి ఆమెకి అలవాటు చేసి దాని తర్వాత అతని ఆమె భర్త ద్వారా ఆమె పైన లైంగిక దాడి చేసి కూడా ఆమెని చాలా రకాలుగా చిత్రహింసలు గురి చేయడం జరిగింది. సాటి మహిళను కూడా చూడకుండా స్నేహితురాలు అంటే నమ్మించి నేరుగా ఇంటికి తీసుకొచ్చినటువంటి ప్రణయ కృష్ణారెడ్డి ఆ స్నేహితురాలపైన అత్యంత దారుణంగా భర్త చేత దాడి లైంగిక దాడి చేయించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కూడా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సంచలన విషయాలను కొన్ని విషయాలను బయటకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ దంపతులిద్దరు ఏదైతే ఇప్పుడు ప్రధాన నిందితులుగా పోలీసులు అరెస్ట్ చేశారో వాళ్ళిద్దరూ ఇదే నివాసంలో ఉన్నారు. మొత్తం 3వ ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉండడం జరిగింది. అయితే ఈ విషయం జరిగిన తర్వాత తెలిసిన తర్వాత బాధితురాలు ఏదైతే పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు ఈ కుటుంబం పైన అంటే ఇక్కడికి వచ్చి మొత్తం కూడా వాళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఆ రైట్లో ఇంట్లో ఉన్నటువంటి అంటే గంజాయికి సంబంధించిన కొన్ని ప్యాకెట్లు కూడా దొరకడం జరిగింది. అదే స్థాయిలోనే కొన్ని మత్తు పదార్థాలు కూడా సంబంధించినటువంటి ప్యాకెట్స్ కూడా వాళ్ళ వద్ద దొరకడం జరిగింది. అంటే వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఆ ఇద్దరు దంపతులు ఏదైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో ఆ ఇద్దరు దంపతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళపైన విచారణ జరుపుతున్నారు. కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత కూడా ఇంటరాగేషన్లో భాగంగా కస్టడీలోకి తీసుకుని కొన్ని సంచలన విషయాలు అంటే గతంలో వీళ్ళెవరు ఇలాంటి కార్యక్రమాలకు ఏదైనా చేశారా, ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఈ ప్రధాన నిందితురాలు ఎవరైతే ఉన్నారో ప్రణయ కృష్ణారెడ్డి ఆమె గతంలో కూడా మరికొంతమంది అంటే స్నేహం ముసుకులో మరికొంతమంది పైన కూడా ఈ రకమైనటువంటి దాడి చేయించిందని ఇలాంటి లైంగిక దాడి చేయించిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపేందుకు కూడా తిరుపతి ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఇప్పటికే కూడా విచారించేందుకు కూడా మొత్తం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద తిరుపతి జిల్లాలో అంటే పుణ్యక్షేత్రం మరి అలాంటి ప్రాంతంలో ఇలాంటి పుదుపుట్ల ప్రాంతం ఇలాంటి దంపతులు అదే కాకుండా స్నేహం ముసుకులో సాటి మహిళను కూడా చూడకుండా అత్యంత క్రూరంగా ఆమెపైన భర్త చేత దాడి లైంగిక దాడి చేయించడం, దాని తర్వాత వీడియోలు చిత్రీకరించడం, వాటన్నిటిని కూడా డబ్బులు ఇవ్వకపోతే బయటపెడతానంటూ కూడా ఆమెని భయభ్రాంతులు గురి చేసే రకంగా చేయడం, మరోవైపు అదే వీడియోలని ఆమె అంటే త్వరలో పెళ్లి చేసుకోబోయేటటువంటి వరుడికి పంపించడం, దాని తర్వాత వాళ్ళన్న కుటుంబ సభ్యులకు పంపించడం చాలా హీనమైనటువంటి చర్యగా అందరూ కూడా భావిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళు బెయిల్ పైన విడుదలైనా దాని తర్వాత భవిష్యత్తులో ఇలాంటి వారు ఎవరు కూడా ఇలాంటి సాహసం ఉడికట్టకుండా చర్యలు తీసుకునే రకంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన తిరుపతి జిల్లా గంజాయి గబ్బు కొడుతుంది. చెట్లు పొదల మధ్య గంజాయిని అక్రమంగా సాగు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో గంజాయి సాగుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. తిరుపతి లాంటి ప్రాంతంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇప్పటికే పోలీసులు దీనిపైన ఉక్కుపాదం మోపడానికి రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే తిరుపతిలో ఎక్కడెక్కడ ఈ గంజాయి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయంటే శివారు ప్రాంతాలనే ఎక్కువగా సహజంగా వీళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్ ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి శివారు ప్రాంతంలోనే మన ప్రస్తుతానికి ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇది కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రాంతాల్లో కూడా గంజాయి బ్యాచ్ పెద్ద మొత్తంలో ఇదంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడే వీళ్ళందరూ కూడా దుండగులు ఏదైతే గంజాయి
తరలింపుతో పాటు గంజాయిని ఇక్కడ దాచిపెట్టుకోవడం, దాని తర్వాత ఈ చెట్ల పొదల్లో కూర్చొని ఇలాంటి చెట్ల పొదల్లో కూర్చొని గంజాయి అంతా కూడా సేవిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడికి రావడానికి కూడా కాస్త భయంగా ఉంది. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఇలాంటి గంజాయి బ్యాచ్ ఎవరైనా సరే ఉంటారనే ఒక భయాందోళన పరిస్థితి మనం చూస్తున్నాం. చూడొచ్చు, మనం మన వీడియో జర్నలిస్ట్ మొత్తం కూడా విజువల్స్ అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి గుబుర్లు గుబుర్లుగా అంటే చెట్లు పొదలు, ఒకసారి మనం అటు కూడా వెళ్దాం, అటు సైడ్ వెళ్ళి కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే కూడా తిరుపతి ఎస్పీ కూడా ఈ విషయానికి సంబంధించి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు. సుబ్బరాయుడు మీడియాతో కూడా ఆయన గత 2 రోజుల క్రితం మాట్లాడుతూ కూడా ప్రత్యేక బృందాలని, ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఈ గంజాయి బాయ్ చాగడాలను చూడొచ్చు, మొత్తం లోపలంతా కూడా పొదలు పొదలుగా ఉంది. మొత్తం లోపలంతా కూడా ఈ ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాల్లో కూర్చుని గంజాయి అంతా కూడా సేవిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు అంటే ప్రత్యేకంగా అంటే తిరుపతి పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఈ స్పెషల్ టీమ్స్ వల్ల ఈ ప్రాంతాల అంతా కూడా ఇప్పటికే కూడా పోలీసులు ఆధీనం చేసుకుని వాళ్ళందరూ కూడా చెకింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూద్దాం, ఇదంతా కూడా మనం చూసినట్లయితే కనుక గంజాయి అంటే ప్రధానంగా తిరుపతి ఎస్పీ కూడా మాట్లాడుతూ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు ఆయన ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. చూడొచ్చు, ఇదంతా కూడా లోపలికి వస్తే పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా అంటే ఇదంతా కూడా కూర్చొని ఇదంతా కూడా ఈ గంజాయి సేవించే రకంగా ఈ బాటిల్స్ కానీ ఒకసారి ఈ బాటిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి మనం చూస్తే ఈ వాటర్ ప్యాకెట్స్, బాటిల్స్, మద్యం బాటిల్స్ లేదంటే రకరకాల పొట్లాలు ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదంతా కూడా కూర్చొని కూడా ఇదంతా కూడా సేవించే రకంగా కనపడుస్తుంది. ఇదంతా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అంటే తనిఖీలు చేస్తున్న కారణంగా శివారు ప్రాంతాలు ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఈ గంజాయి అనేది పెద్ద మొత్తంలో దొరుకుతుంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు అంటే గతంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా గంజాయి అనేది తిరుపతి లాంటి ప్రాంతం కావచ్చు లేదంటే చంద్రగిరి లాంటి ప్రాంతం కావచ్చు ఇదంతా కూడా పెద్ద ఎత్తున కొనసాగడం జరిగింది. అయితే ఇప్పటికే చాలామందిని అరెస్టులు చేశారు, రిమాండ్కి పంపించారు, రకరకాల చర్యలు తీసుకున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తిరుపతిని క్లీన్ సిటీగా, గంజాయి రహిత క్షేత్రంగా చేస్తానంటూ కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఒక ఆందోళన కలిగించే అంశం ఏరంటే గత వారం రోజుల క్రితం కూడా తిరుపతి సమీపంలోని పుదుపుట్ల గ్రామంలో కూడా దంపతులు ఇద్దరు వాళ్ళ స్నేహితుని, ఏదైతే ప్రణయ కృష్ణారెడ్డి అనేటువంటి ఒక మహిళ వాళ్ళ స్నేహితురాలు కర్నూలు నుంచి వచ్చిన సందర్భంలో ఆమె పైన వాళ్ళ భర్త చేత దాడి చేయించి, లైంగిక దాడి చేయించి చాలా హింసించడం జరిగింది. ఈ సంబంధించి కూడా ఇప్పటికే కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా గంజాయికి మత్తుకు బానిస అయిపోయినటువంటి వాళ్ళే ఈ రకంగా చేశారంటూ కూడా పోలీసులు నిర్ధారణ రావడం జరిగింది. భవిష్యత్తులో ఎన్నో కుటుంబాలు ఈ రకాన గంజాయికి బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకముందే పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ కోరిత కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి. తిరుపతిలో గంజాయికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఎన్బీ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్నటువంటి తిరుపతిలో గంజాయి విచ్చలవిడిగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే కేంద్రంగా నుంచి కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున గంజాయి ఇక్కడికి దిగుమతి అవుతుందంటూ కూడా ఇప్పటికే కూడా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కూడా సంచలన విషయాలు కూడా గతంలో చెప్పడం జరిగింది. అదే అందులో భాగంగానే దాదాపుగా ఇప్పటికే ఒక 6 టీమ్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేసి, ఒక 3 డిఎస్పీలు ఇట్లా సిఐ స్థాయి అధికారులందరూ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే కూడా ఆయన ఛార్జీ తీసుకున్న గత 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ గంజాయి అక్రమ రవాణా ఒకవైపు చర్యలు తీసుకోవడం, మరోవైపు ఎవరెవరు వినియోగిస్తున్నారు, ఏ ఏ ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఇందాక మనం అంటే ఇంతకుముందు మనం చూస్తాం, గత 20 రోజులకు ముందు కూడా తిరుపతి సమీపంలోని పుదుపుట్ల గ్రామంలో కూడా అంటే ప్రణయ కృష్ణారెడ్డి అనేటటువంటి ఒక మహిళ లా కోర్సు చదువుతుంది. ఆమె స్నేహితురాలు అంటే కర్నూలు నుంచి వచ్చినటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి స్నేహితురాలు కూడా మాయ మాటలు చెప్పి ఆమె వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం, తరచూ ఇంటికి తీసుకెళ్లడం, దాని తర్వాత ఇంట్లో అంటే ఆహార పదార్థాలు అవి ఇస్తున్న సందర్భంలో అందులో గంజాయిని కలపడం, దాని తర్వాత ఆమెకి మత్తును అలవాటు చేయడం, దాని తర్వాత వాళ్ళ భర్త ద్వారా ఆమె పైన లైంగిక దాడి చేయించడం, వాటన్నింటిని వీడియోల్ని చిత్రీకరణ చేసి దాని తర్వాత ఆమెకి కాబోయే భర్తకి వాళ్ళ కుటుంబ సభ్యులకి పంపించి డబ్బులు అధిక మొత్తంలో బ్లాక్మెయిల్ చేయడం, అంటే స్నేహం ముసుకులో నమ్మి వెళ్ళినటువంటి ఆ స్నేహితురాలకి అత్యంత దారుణంగా వాళ్ళ భర్త చేత లైంగిక దాడి చేయించడమే కాకుండా ఈ గంజాయిని అలవాటు చేసి మళ్ళా ఆ వీడియోల్ని వాళ్ళకందరికీ కూడా పంపడం ఇలా చాలా దారుణంగా పాల్పడింది. అయితే వాళ్ళు ఆ దంపతులు ఇద్దరిని కూడా ప్రణయ కృష్ణారెడ్డి వాళ్ళ భర్తని వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. అయితే ఈ గంజాయికి సంబంధించిన విషయాల్లోనే ఇదంతా కూడా జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా గంజాయి కావచ్చు లేదంటే డ్రగ్స్ కావచ్చు రకరకాల
మారక ద్రవ్యాలు ఏదైతే ఉంటాయో వాటిపైన ఉక్కుబాదం మోపేందుకు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ఇప్పటికే కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్లనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది అసలు గంజాయి అనేది? తిరుపతి బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో, ఈ దిగే అంటే దిగుమతి అయ్యే ప్రాంతాల్లోనే ముందుగా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచో వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఈ రెండు ప్రాంతాల నుంచే రావాలి. అదే కాకుండా తిరుపతి చాలా అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా యాత్రికుల ప్లేస్ కాబట్టి ప్రతిరోజు కూడా తిరుమల శ్రీవారి దర్శనం కోసం 70 నుంచి 100 మంది భక్తులు వస్తూ ఉంటారు. అదే స్థాయిలోనే తిరుపతిలో రకరకాల వ్యాపారాల కోసం వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఆ ముసుగులో ఈ దుండగులందరూ కూడా ఈ గంజాయి అనేది పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అందువల్ల వాటిపైన ముందుగా దిగుమతి అయ్యే వాళ్ళపైన దిగుమతి ఎవరు చేసుకొని వస్తున్నారు, వాళ్ళకి ఎవరు ముఠాగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకునే రకంగా కూడా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇప్పటికే కూడా చాలా మందిని, దాదాపుగా ఒక 15-20 మందిని వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో కీలకమైనటువంటి ఒకరిద్దరు కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగిందే కానీ వాళ్ళపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇది ఇలా ఉంటే గంజాయి వ్యవహారానికి సంబంధించి గంజాయిని ఎవరెవరు వినియోగిస్తున్నారు, ముఖ్యంగా యువత ఈ రకంగా పెడదారి పడుతుంది కాబట్టి ఎక్కడెక్కడ అంటే కావచ్చు, లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే ఇట్లా ఏ ప్రాంతాల్లో ఈ గంజాయికి సంబంధించినటువంటి యువత వీటిని కొనుగోలు చేస్తున్నారు, వినియోగిస్తున్నారు, వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే తిరుపతి సిటీస్ లో ఎక్కడెక్కడ ఖాళీ ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ అనుమానిత ప్రాంతాలు ఉంటాయి, లేదంటే సిటీ అవుట్కట్స్ లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఎవరు తిరుగుకుండా ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్రాంతాలపైన ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో పూర్తి స్థాయిలో కూడా గస్తీలు నిర్వహించి ఎక్కడెక్కడ ఈ చెట్ల పొదలు లేదంటే ఇట్లా వాగులు వంకలు ఏ ప్రాంతాల్లో ఉంటాయో ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఈ గంజాయికి అలవాటు పడి, ఇందాక కూడా మనం చూసాం బీఆర్కే స్క్రీన్ పైన ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఈ గంజాయి విచ్చలవిడిగా కొనసాగుతుంది, అదే స్థాయిలో ఎవరెవరు వినియోగిస్తున్నారు కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే వీటిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో హోంమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తిరుపతి లాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కూడా కనీసం దీన్ని అరికట్టకపోతే అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దీనిపైన స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. అందువల్లనే ఇవాళ ఉదయం కూడా కొన్ని ప్రాంతాలు తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో ఇట్లా లీలామహల్ కావచ్చు లేదంటే ఇట్లా కపిల తీర్థం పరిసర ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటలే పలు ప్రాంతాల్లో దాదాపుగా ఒక 6-7 కాలనీలోకి వెళ్లి వెంటనే దాదాపు 100 మంది పోలీసులు వెళ్లి కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎవరెవరు అనుమానితులు ఉన్నారు, స్థానికంగా ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు, ఇట్లా వాళ్ళ డేటానంతా కూడా సేకరించే పనిలో పడ్డారు. మొత్తం మీద ఒక మోడర్న్ సిటీగా అంటే ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నట్టు తిరుపతిలో ఈ గంజాయిని కావచ్చు లేదా డ్రగ్స్ ని విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువగా అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలు ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. మరి అలాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద గంజాయికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టేందుకు మాత్రం తిరుపతి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు లక్ష్మికి సంబంధించి ఏదైతే కర్నూలుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ భార్యాభర్తలు అత్యంత దారుణంగా స్నేహితురాలపైన దాడి లైంగిక దాడి చేయించి వాళ్ళ చాలా ఇబ్బందులు పెట్టారో అలాంటి కేసులు ఇంకొకసారి రిపీట్ కాకుండా, అది కాకుండా రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో యువత ప్రధానంగా ఈ గంజాయి తీసుకుని రోడ్లపైనే పడి దొల్లుతున్నారు, మరి అలాంటి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటారు. ఇక తిరుపతి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఇట్లా చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో కూడా మనం చూస్తే ఒక సంవత్సరం క్రితం ఒక చిన్న బాలిక అంటే అక్కడ ఆడుకుంటున్నటువంటి అంటే ఇటుకల బట్టీల వద్ద ఉన్నటువంటి ఆడుకుంటున్నటువంటి ఒక చిన్న బిడ్డ పైన, దాదాపుగా 9 సంవత్సరాల బిడ్డ పైన కూడా ఈ గంజాయి మూక దాడులు ఆ బిడ్డ పైన కూడా దాడి చేసి, లైంగిక దాడి చేసి ఆమెను కూడా చెట్ల పొదలోకి తీసుకెళ్లి చంపివేయడం జరిగింది. ఇదంతా కూడా గంజాయి బ్యాచ్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఇక చంద్ర నియోజకవర్గం కాకుండా చాలా ప్రాంతాల్లో తిరుపతి మదనపల్లి కావచ్చు లేదంటే పీలేరు కావచ్చు, ఇట్లా చిత్తూరు ఓవరాల్ గా చాలా ప్రాంతాల్లో కూడా ఈ గంజాయి కొనసాగుతుంది. జీడి నెల్లూరు, సత్తివేడు, ఎందుకంటే తమిళనాడుకు బార్డర్ లో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాలు ఉంటాయో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ గంజాయి అనేది కొనసాగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దీనిపైన అరికట్టేందుకు మాత్రం పోలీసులు చర్యలు తీసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. కిరణ్మయ్య, అయితే గోపీనాథ్, ఆల్రెడీ ఇప్పుడు గంజాయికి సంబంధించి ఎన్ని చర్యలు చేపడుతున్నా గానీ గంజాయి సప్లై చేసే వాళ్ళు కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ మరి వాళ్ళు ఈ సప్లై అనేది చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాం, షాప్స్ లో కూడా చాక్లెట్స్ రూపంలో కూడా అమ్మకాలు చేస్తున్నారు, డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు. అంటే దీన్ని రూట్ లెవెల్లో ఎంక్వైరీ చేసి ఇలా సప్లై చేసే వాళ్ళకి కఠిన శిక్షలు పడేలా చేస్తే ఇదేమైనా ఆగే అవకాశం ఉంటుందా?
ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం మీరు అన్నట్టుగానే రకరకాల అంటే వ్యాపారం అంటే ఈ గంజాయి అక్రమ రవాణా అనేది రకరకాలుగా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాల్లో భాగంగా ముందుగా ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తుంది ఇది, ఎందుకంటే గతంలో మనం చూసాం వైజాగ్ నుంచి కావచ్చు లేదంటే ఇట్లా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇట్లా గంజాయి అనేది అక్రమ రవాణా అన్ని రాష్ట్రాలకు తరలి వెళ్తుంది, అదే స్థాయిలోనే జిల్లాలకు తరలి వెళ్తుంది. కాబట్టి వాటిపైన ఎక్కడి నుంచి వస్తుంది దానిపైన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే నిఘా పెట్టడం జరిగింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, దాదాపుగా 2 నెలలు మాత్రమే సమయం అయింది కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ఎందుకంటే అసలు ఏపీలోనే ఒక అంటే ఎందుకంటే ఒక అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరగాల్సినటువంటి ఏపీలో ఇలా గంజాయి అనేది విచ్చలవిడిగా కొనసాగుతుండడం అది ప్రభుత్వానికి కావచ్చు లేదంటే రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ప్రభుత్వం కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా అన్ని పోలీసు అంటే అన్ని జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పుణ్యక్షేత్రాలు లాంటి ప్రాంతాలు ఏదైతే ఈ తిరుపతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, విజయవాడ లాంటి ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఏదైతే ఎక్కువ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇలాంటిది గంజాయి అనేది ఈ డ్రగ్స్ అనేది ఎక్కడా కూడా దొరకకుండా ఉండాలి. లేదంటే ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రకరకాల వ్యాపారస్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ముసుగులో కూడా కొంతమంది ఈ దుండగులు తీసుకుని వస్తుంటారు. అలాంటిది వాళ్ళపైన పూర్తి స్థాయి నిఘా పెట్టాలన్న ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఇతర రాష్ట్రాలు అంటే ఏపీలో ఒకవైపు అరికట్టుకుంటూనే ఇతర రాష్ట్రాలకు తమిళనాడు కావచ్చు లేదంటే కర్ణాటక ఎందుకంటే చిత్తూరుకు సంబంధించి ఈ రెండు ప్రాంతాలు రెండు రాష్ట్రాలు చాలా దగ్గరలో ఉంటాయి, ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లకుండా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకునే రకంగా కూడా పోలీస్ యంత్రాంగం అయితే ముందుకెళ్తుందని మనం చెప్పొచ్చు. కిరణ్ మై రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. చూశారుగా మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి యువత ఎలా పెడదారి పడుతున్నారు. కేవలం ప్రభుత్వాలే కాదు, పోలీసులు, ప్రజలు, తల్లిదండ్రులు కూడా యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ సమన్వయంతో యుద్ధం చేస్తేనే డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపగలం. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బిఆర్కే న్యూస్ తెలుగు సత్తా.